పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది లావాదేవీలో అవకతవకల వల్ల ఇప్పటి వరకు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన పేటిఎం త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉంది అయితే పేటిఎం సేవలన్నీ యథాతథంగా కొనసాగుతాయని ఇప్పటికీ సంస్థ ప్రకటించింది కానీ ప్రస్తుతం పేటిఎం అనే వన్ నైంటీ సెవెన్ అనే కమ్యూనికేషన్ అనే మాతృ సంస్థ యాజమాన్యంలో పనిచేస్తుంది దీని ఆధ్వర్యంలో పేటిఎం పేమెంట్స్ బ్యాక్ నడుస్తుంది ఇప్పుడు దీన్ని నోడల్ ఖాతాను పీపీబిఎల్ నుంచి యాక్సిస్ బ్యాంకు మార్చింది దీంతో వినియోగదారులు తప్పనిసరిగా ఓ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం పేటిఎం వినియోగిస్తున్న వినియోగదారులు మరోసారి కేవైసీ చేయాల్సి ఉంటుంది కేవైసీ ఎందుకు కేవైసీ అనేది భారతదేశ బ్యాంకింగ్ నిబంధనలో కీలకమైన భాగం ఆర్థిక నేరాల నియంత్రణతో పాటు వినియోగదారుల రిస్క్ ఫ్రీ పర్యావరణాన్ని రూపొందించేందుకు మనీ లాండరింగ్ వంటి నేరాలను నిరోధించేందుకు ఇది అవసరమవుతుంది యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ ఇంతకుముందు కూడా పేటిఎం వ్యాపారులు రుణదాత ద్వారా ఆన్ బోర్డులోకి రావడానికి వ్యక్తిగత కేవైసీ చేసి ఉంటారన్నారు వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలంటే పేటిఎం ప్లాట్ఫారంలో డిజిటల్ చెల్లింపులు ఉపయోగించే వినియోగదారులు ఇప్పుడు మరోసారి కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అధికారంగా బయటికి రాలేదు నిపుణులు మాత్రం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు నోడల్ ఖాతాలోని మార్పు ఎందుకు ఆర్బీఐ ఆదేశ ప్రకారం ఇబ్బంది లేని నిధుల ప్రవాహం కోసం నోడల్ ఖాతాలను నిర్వహించడానికి ఆన్లైన్ చెల్లింపులను స్వీకరించే మధ్యవర్తులు అవసరం నోడల్ ఖాతా ప్రత్యేక ప్రయోజన ఖాతాగా పనిచేస్తుంది పాల్గొనే బ్యాంకుల నుండి నిధులను సేకరిస్తుంది